मुख्यमंत्री वैएस जगन चिन्ना विवेकानंद रेड्डी हत्य केसलो सीबीआई अधिकारलकु ओक तीग दोरिकिंदी अदी ताड़ेपल्ली की कनेक्ट अयिनट्लु अत्यंत विश्वसनीयंगा तेलिसिंदी जगन बंधुवु मोदटि नुंची ई केसलो आरोपणलु एदुर्कुंटुन्न कडप एंपी अविनाश रेड्डीनि प्रश्निंचिनप्पुडु ई गुट्टु रट्टयिंदी ई तीग आधारंगा डोंकनु कदिलिस्ते विवेक हत्य केसु कीलक दशकु चेरुकोवडं खायमनि चेप्पोच्चु శనివారం సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. 2019 మార్చి 15న పులివెందుల్లోని తన సొంత ఇంట్లో వివేక దారుణ హత్యకు గురయ్యారు. ఆ రోజు ఏం జరిగింది, రక్తపు మరకలు ఎందుకు చెరిపారు, గుండెపోటు కథ ఎందుకు అల్లారు, ఇలాంటి అనేక అంశాలపై అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ విచారణ ప్రక్రియలో ఆయన కాల్ డేటా అత్యంత కీలకంగా మారింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సీబీఐ అధికారులు అడిగిన అనేక ప్రశ్నలకు అవినాష్ రెడ్డి పొడిపొడిగా సమాధానం చెప్పినా, కొన్నింటికి అసలే చెప్పకపోయినా కాల్ లిస్టు విషయంలో మాత్రం తప్పించుకోలేకపోయారు. వివేక హత్య జరిగిన రోజు ఆ తర్వాత 2 నెంబర్లకు అవినాష్ నుంచి భారీగా కాల్స్ వెళ్ళాయి. ఆ నెంబర్లు ఎవరివి అని సీబీఐ అధికారులు సూటిగా ప్రశ్నించారు. మొదట కాస్త తటపటాయించిన ఒక నెంబర్ నవీన్ అనే వ్యక్తిదని అవినాష్ చెప్పారు. ఎవరా నవీన్ అని సీబీఐ అధికారులు ఆరా తీశారు. ఈ ప్రశ్నకు అవినాష్ కాసేపు సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత చెప్పక తప్పలేదు. సీఎం సతీమణి తన వదిన వైఎస్ భారతితో మాట్లాడాలంటే ఆ నెంబర్కే చేయాలని చెప్పారు. వివేక హత్య జరిగిన రోజున ఆ తర్వాత భారతితో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు సీబీఐ అధికారులు అంచనాకు వచ్చారు. నవీన్ ఎక్కడుంటాడు, కడపలోనే ఉంటాడా అని ప్రశ్నించినప్పుడు విజయవాడలో ఉంటాడని అవినాష్ రెడ్డి బదిలిచ్చినట్లు తెలిసింది. ఎంపీ నుంచి కాల్స్ వెళ్లిన నెంబర్లలో ఒకటి నవీన్ది. నవీన్కు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చిందో కూడా అవినాష్ చెప్పేశారు. ఇక మరో నెంబర్ ఎవరిది అని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. జగన్తో మాట్లాడాలంటే ఈ ఫోన్ నెంబర్కే కాల్ చేస్తానని ఎంపీ బదిలిచ్చినట్లు సమాచారం. వెరసి వివేక హత్య జరిగిన రోజు ఆ తర్వాత అవినాష్ రెడ్డి అటు జగన్తో ఇటు భారతితో ఇంకొకరి నెంబర్లకు కాల్ చేసి పలుమార్లు మాట్లాడినట్లు సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. నవీన్తో పాటు ఆ ఇంకొకరికి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరారు. బహుశా ఈ వారంలోనే వీరిద్దరిని ప్రశ్నించే అవకాశం ఉంది. వీరి నుంచి ఎలాంటి సమాచారం రాబడతారు, దొరికిన తీగ ఆధారంగా డొంక కదులుతుందా అనేది చూడాలి. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చుట్టూ అనేక అనుమానాలు ముసురుకున్నాయి. వారి పాత్ర ఏమిటి, ఎంతవరకు ఉందో నిర్ధారించుకునేందుకు సిబిఐ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. చివరికి శనివారం తొలిసారిగా ఎంపీని సీబీఐ ప్రశ్నించింది. నిజానికి ఈ కేసులో ఇప్పటికి 278 మందిని సీబీఐ విచారించింది. అలాగే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. నిజానికి స్వయంగా ఎంపీ హోదాలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి నా తమ్ముడని వెనకేసుకొచ్చిన వ్యక్తికి సీబీఐ నోటీసులు ఇచ్చినంత మాత్రాన భయమూ బెరుకు ఉండక్కర్లేదు. కానీ విచారణకు సంబంధించి అవినాష్ రెడ్డి అనేక భయాలు అనుమానాలు వ్యక్తం చేశారు. వివేక హత్య జరిగిన రోజున అవినాష్ రెడ్డి జగన్ ఫ్యామిలీతో టచ్లో ఉన్నారని అప్పట్లోనే ఆరోపణలు వెలువడ్డాయి. వాటికి ఇప్పుడు బలం చేకూరుతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. ఇటీవల ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించిన సిబిఐ బృందం మరికొందరు అనుమానితులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. సోమవారం సిబిఐ బృందం పులివెందులలో పర్యటించింది. సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుపై ఉన్న పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఓఎస్డీ కార్యాలయానికి వెళ్లి ఓ అధికారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. పాడాలో పనిచేసే హరిప్రసాద్ అనే వ్యక్తి గురించి ఆరా తీసినట్లు సమాచారం.
అనంతరం పాత బస్ స్టాండ్ మీదుగా పూల అంగళ్ళు వివేకానంద రెడ్డి ఇంటి ప్రాంతాలను పరిశీలించారు. గత శనివారం సిబిఐ బృందం ఎంపీ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ లో సుమారు 4.5 గంటల పాటు విచారించింది. అవసరమైతే మళ్ళీ విచారణకు రావాలని చెప్పడం, ఇంతలోనే పులివేందులకు సిబిఐ అధికారులు రావడం చర్చనీయాంశంగా మారింది. సిబిఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు అవినాష్ రెడ్డి ఏదైనా సమాచారం ఇచ్చారా, ఏం చెప్పారు, ఆయన సమాధానాల ఆధారంగా పులివేందులలో ఎవరికైనా నోటీసులు ఇచ్చేందుకు వచ్చారా, ఎవరికైనా ఇచ్చారా అని పులివేందులలో చర్చ సాగుతోంది. సిబిఐ ఛార్జ్షీట్లో నమోదు చేసిన 5 నిందితులను ఫిబ్రవరి 10 హైదరాబాద్లో విచారణకు రావాలంటూ సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు పులివేందులకు మరోసారి రావడం ఉత్కంఠ రేపుతోంది.